వెరీ గుడ్ మార్నింగ్. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరిని ఇంకొక ఉదయము కలుసుకోవడంలో చాలా సంతోషము. మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ అస్ స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ యేసయ్య, నీకు స్తోత్రం 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 ప్రభువా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా. యు ఆర్ ద గాడ్ హూస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ సూన్ ఓ ఫాదర్. వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. అయ్యా, ఈ యొక్క రోజుని ప్రభువా, ఈ వెడ్నెస్డే 2021 ప్రభువా 20వ తేదీని జనవరి నాడు ప్రభువా మేము మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ రోజు విశ్వసిస్తున్నాం ప్రభువా, ఒక పెద్ద కార్యము మా కుటుంబంలో జరుగుతుంది ప్రభువా. నా జీవితాన్ని మార్చే ఒక కార్యము ప్రభువా నేడు జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను తండ్రి. అవును ప్రభువా, బయట వాళ్ళకి ఎన్ని భయాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా ప్రభువా, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్న నాలో ప్రభువా నిత్య జీవం ఉన్నందుకు, విజయం ఉన్నందుకు వందనాలు ప్రభువా. లార్డ్, అవుట్ సైడ్ లార్డ్, పీపుల్ మైట్ బి గోయింగ్ త్రూ various stuff, my father Lord, but when it comes to us Lord, we believe in the Lord and Savior Jesus Christ. Lord Jesus, as you have promised Lord, there must be difference between Jew and Greek Lord, so shall it be, my father Lord. We shall show the differences, my father Lord Jesus. Aya veru paatlu chuse abhishekamu malo daiche maandarni abhishekinchi divinchi aascharya karyam jariginchandi tanri. Goppa karyam prabhu ma jeevithamlo jariginchandi. Mammalni nadipinche devudavu meere కాబట్టి మా అందరినీ నడిపించండి తండ్రి. యు ఆర్ ద గాడ్ హూ లీడ్స్ అస్, ఓ ఫాదర్ గాడ్ లీడ్ అస్ లార్డ్ జీసస్. యు డు మిరకల్ ఇన్ అవర్ లైఫ్ లార్డ్ జీసస్. వాష్ అస్ విత్ యువర్ బ్లడ్, కవర్ అస్ విత్ యువర్ వింగ్స్ మై ఫాదర్. రక్తంతో కడిగి ప్రభు శుద్ధీకరించండి తండ్రి, శుద్ధీకరించి మా ప్రార్థనలు అన్ని విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. వన్స్ అగైన్ a very good morning to everybody. God bless you all. Okay, nenu seva prarambhinchinappudu mari adbhutalu ela cheyala ani oka aasha undenalo, adbhutalu cheyala adbhutalu cheyala aasha unnappudu ma tandri annaru nu Matthayi suvartha 8వ adhyayam dhyaninchu. Sare ani nenu kuda దగ్గర దగ్గర 5 సంవత్సరాల ముందు గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం ధ్యానిస్తా ఉన్నా. అందులో విశ్వాసి, మరి అల్ప విశ్వాసి, కొంచెం విశ్వాసం, ఈ 3 మాటలు ఉంటుంది. ఫెయిత్, లిటిల్ ఫెయిత్, అండ్ ఇంకొక మాట కూడా ఉంటుంది ఇట్లా. అలా ఈ 3 మాటలు అనేది ఉంటుంది అన్నమాట, విశ్వాసము, కొంచెం విశ్వాసము, అల్ప విశ్వాసం. ఇది నేను ధ్యానించినప్పుడు, ఇది నేను చదివినప్పుడు ఇందులో మొదటిగా ఆ సెంచురియన్ యొక్క విషయము నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. ఆ శతాధిపతి యొక్క స్టోరీ ఇక్కడ 8వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, సో అలా స్వస్థత. కానీ ఈ సెంచురియన్కి ముందు ఒక కార్యం జరుగుతుంది. ఈరోజు నా టాపిక్ అది కాదు, కానీ దేవుడు ఇక్కడ ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 3వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. ఇన్ మాథ్యూ చాప్టర్ 8:3, గాడ్ సేస్ అ బ్యూటిఫుల్ వర్డ్. జీసస్ పుట్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ హిమ్ సేయింగ్, ఐ యామ్ విల్లింగ్, బీ క్లెన్స్డ్. అండ్ ఇమ్మీడియట్లీ ద లెప్రసీ వాస్ క్లెన్స్డ్. ఓకే, మనము అనేక సార్లు ప్రార్థిస్తూ ఉంటాం. యూనో వీ కీప్ ప్రేయింగ్, లార్డ్ యు హీల్ మీ, హీల్ మీ, హీల్ మీ, లార్డ్ హౌ లాంగ్ ఐ హ్యావ్ టు గో త్రూ దిస్, దేవా నన్ను స్వస్థపరచు, ఇంకెన్నాళ్ళు ప్రభువా నేను ఇందులో ఉండాలా, నన్ను విడిపించు, ఎన్నాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నేను ఉండాలా, ఎన్నాళ్ళు నేను బాధపడతా ఉండాలా, ఎన్నాళ్ళు నేను కష్టపడతా ఉండాలా. అవునా, మనం అందరము అనుకుంటా ఉంటాం. యునో వి ఆల్ విల్ బి కీప్ థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ యు నో వాట్ బైబుల్ ఇస్ క్లియర్లీ టెల్లింగ్, దట్ గాడ్ ఈజ్ విల్లింగ్ దట్ యూ విల్ బి హీల్డ్. నీవు స్వస్థత పొందుకోవాలా, నీవు విడుదల పొందుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నువ్వు పాస్టర్ని అడుగుతున్నావు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నావు, అయినా ఏమవ్వట్లే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ బైబిల్ స్పష్టంగా ఏమంటుందంటే, గాడ్ ఈజ్ విల్లింగ్ టు హీల్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు డెలివర్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు బ్లెస్. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈజ్ విల్లింగ్. మళ్ళీ చెప్తున్నా, మీరు వినకపోతే,
గాడ్ ఈజ్ విల్లింగ్, దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు స్వస్థత పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నీవు విడుదల పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, నువ్వు ఫినాన్షియల్గా ఆశీర్వదింపబడి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ దేవుడు చాలా 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 క్లియర్గా అంటున్నాడు చూడండి, ఐఎమ్ విల్లింగ్, ఐఎమ్ విల్లింగ్, ఐఎమ్ విల్లింగ్. గాడ్ వాంట్స్ యు ఆల్ టు బీ హీల్ అండ్ హెల్తీ. మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడండి. మీరు అనారోగ్యం పాలై 2 రోజులు మంచిగా ఉండి 3వ రోజు సిక్ అయిపోయి, అవునా, ఇదంతా దేవుడు కోరుకుంటలేదు. దేవుని యొక్క కోరిక లిస్ట్లో ఇవన్నీ రాదు కూడా. దేవుడు మీరు అందరు స్వస్థతతోనే ఆరోగ్యంతోనే, అవునా, సంతోషంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు కూడా. ఈ రోజు దాకా ఆ స్వస్థత అనేది మనం పొందుకోలేకపోతున్నాం. వి ఆర్ అనేబుల్ టు రిసీవ్ దట్ హీలింగ్, వి ఆర్ అనేబుల్ టు రిసీవ్ దట్ డెలివరెన్స్. బట్ సి, వెన్ ద లెప్రసీ మ్యాన్ ఆస్క్డ్, ఇమ్మీడియట్లీ హి వాస్ క్లెన్స్డ్. ఎప్పుడైతే ఆ వ్యక్తి అడిగిండో అదే క్షణమైన స్వస్థత పొందుకున్నాడంట. గాడ్ వాంట్స్, యునో, గాడ్ ఈస్ విల్లింగ్ దట్ యు ఆల్ విల్ బి హీల్డ్. మీరందరూ, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, అవునా, మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ అందరూ, మీరందరూ మీ శరీరంలో స్వస్థత పొందుకోవాలా, మీ శరీరంలో ఉన్న అనారోగ్యం అనేది కడగబడాలనేది దేవుని యొక్క కోరిక. ఇట్ ఇస్ గాడ్స్ డిజైర్ దట్ యూ విల్ రిసీవ్ హీలింగ్, యూ విల్ రిసీవ్ హీలింగ్. దేవుడు ఇష్టపడుతున్నాడండి, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ రోజు లెప్రసీ వచ్చినప్పుడు, యూనో, ఆయన అడుగుతున్నాడు, లార్డ్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు మేక్ మీ క్లీన్ అని అడిగితే దేవుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలే, ఆగుబయ్యా నాకు జర టైం ఉంది, టైం పడుతుంది నాకు జర, ఎట్లా క్లీన్ చేస్తా, ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద అనారోగ్యం ఉంది కదా నీకు, లెప్రసీ అనేది అంత పెద్ద రోగం కదా, మరి పాత నిబంధనలో ఆ రోగాన్ని, రోగం వచ్చిన వాళ్ళని పక్క పడేస్తారు కదా, ఒక రూమ్లో వేసేస్తారు కదా, అలాంటి ఒక రోగాన్ని నేను ఎలా స్వస్థపరుస్తా, నేను నిన్ను ఎలా ముట్టుకుంటా అని దేవుడు అడగలే. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బీదావు క్లీన్ అనేసి స్వస్థపరిచేసిండండి దేవుడు, స్వస్థపరిచేసిండు. యెషయా గ్రంథము 53:4-5 ప్రకారము, యూనో, ష్యూర్లీ హీ హ్యావ్ బోర్న్ అవర్ గ్రీఫ్ అండ్ క్యారీడ్ అవర్ సోరస్, ఖచ్చితంగా మా బాధలను వ్యసనములను ఆయన తీసుకున్నాడంట. ఆ బాధల వ్యసనములు ఆయన తీసుకున్నందుకు ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది అన్న దానికి నిశ్చయమును మరి దేవుడు అక్కడ రుజువు చేశాడు. అవును దేవుని స్నేహితులారా, నీకు ఆయన దెబ్బల వలన నీకు ఈరోజు స్వస్థత ఉన్నది. బై హిస్ స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్, హీఈస్ విల్లింగ్ టు హీల్ యూ బికాస్ హీ హాస్ టేకెన్ స్ట్రైప్స్ ఆన్ ద క్రాస్. బ్రదర్ ప్రేయర్ చేయండి, బ్రదర్ నాకు అనారోగ్యం, బ్రదర్ నేను సరిగా అవ్వట్లేదు, బ్రదర్ నాకు విడుదల రావట్లేదు, బ్రదర్ బ్రదర్ నాకు ప్రేయర్ చేయండి, బ్రదర్ అయ్యో నేను ప్రేయర్ వేసుకుంటున్నా, ఆయిల్ పోసుకుంటున్నా, నేను అన్ని చేస్తున్నా, ఎక్కడ నాకు హీలింగ్ రావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ నెత్తికి ఎక్కించుకో బాగా. ఏమి ఎక్కించుకోవాలా బ్రదర్? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు ఫినాన్షియల్గా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు నీ ఉద్యోగ విషయంలో ఒక బ్రేక్ త్రూ ఇవ్వాలనుకుంటున్నాడు, యేసుక్రీస్తు నీ ఫినాన్సెస్లో ఒక బ్రేక్ త్రూ ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ విల్లింగ్, గాడ్ ఈజ్ విల్లింగ్. బ్రదర్, ఈజ్ గాడ్ విల్లింగ్? బ్రదర్, ఐఎమ్ ప్రేయింగ్ అ రైట్ ప్రేయర్? బ్రదర్, ఐఎమ్ వాకింగ్ ఇన్ అ రైట్ పాత్? బ్రదర్, ఐఎమ్ డూయింగ్ దిస్? బ్రదర్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఇన్ అ రైట్ వే? గాడ్ ఈజ్ విల్లింగ్. దేవుడు ఇష్టపడుతున్నారు స్నేహితులారా, ఈ రోజు కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను స్వస్థపరచనికి, విడిపించనికి, ఆశ్చర్యకార్యం జరిగించనికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హీ క్యారీడ్ ఆల్ ద బర్డన్స్ విచ్ యూ షుడ్ హ్యావ్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ టు రిపీట్ ద సేమ్ యాజ్ హీ హ్యాస్ ఆల్రెడీ డన్ దీస్ థింగ్స్ ఆన్ యువర్ బిహాఫ్. యాజ్ ద పెనాల్టీ హీ హ్యాస్ ఆల్రెడీ బీన్ పేడ్ బై హిమ్ ఆల్రెడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. You don't need to pay again. ఒక్కసారి ఆ పెనాల్టీ అనేది కట్టేశారు. నీ స్వస్థత కొరకు ఆయన దెబ్బలు తీసేసుకున్నాడు, ఆ పెనాల్టీ తీసేసుకున్నాడు, ఆయన పనిష్మెంట్ తీసేసుకున్నాడు. ఒకేసారి పెనాల్టీ కడతారు, 10-10 సార్లు కట్టాల్సిన అవసరం లేదు, 2-2 సార్లు కట్టాల్సిన అవసరం లేదు.
ఒకసారి సెకండ్ వరల్డ్ వార్ అవుతుంది, లండన్ లోనే ముఖ్యంగా ఆ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి మరి ఉన్నాడు, అతను భయపడతా ఉన్నాడు, నేను చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. అతను బైబుల్ తెరిచి అతను ధ్యానించడం మొదలు పెట్టిండు అనమాట. ఆ భయంతో ధ్యానించడం మొదలు పెడితే అతని ముందు ఒక వాక్యం వచ్చింది అనమాట. ఏంటంటే, ఇజ్రాయెల్ దేవుడు గునుకడు నిద్రపోడు. అప్పుడు అతని లోపల నుండి ఒక విశ్వాసం వచ్చింది, ఇజ్రాయెల్ దేవుడు గునుకడు నిద్రపోడు కాబట్టి నేనెందుకు సమాధానంతో నిద్రపోవద్దు అని చెప్పి సమాధానంగా పడుకున్నాడంట ఆ ప్రపంచ యుద్ధ సమయంలో. ఈ వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెనాల్టీ ఇవ్వబడ్డది. ఒకళ్ళు నా కొరకు మేల్కొని ఉన్నారు కదా, ఒకళ్ళు నన్ను చూస్తూ ఉన్నారు కదా, నాకు ఏమైనా అపాయం వస్తే నన్ను అలర్ట్ చేయనికి, నన్ను విడిపించనికి, నన్ను కాపాడనికి, నన్ను రక్షించనికి ఒకరు ఉన్నారు కాబట్టి నేను నెమ్మదిగా పడుకుంటాను అని అనుకున్నాడంట. అవును దేవుని స్నేహితులారా, గాడ్ హెస్ టేకెన్ ద సఫరింగ్స్, గాడ్ హెస్ టేకెన్ సఫరింగ్స్. చూడండి, ఆయన మూడు రకాలైన సఫరింగ్స్ తీసుకున్నాడంట. హీ హూ డిడ్ నాట్ నో ద సిన్ బికేమ్ ఎ సిన్నర్ ఫర్ యర్ సేక్. రెండవది వచ్చేసి హీ హూ వాజ్ హెల్దీ బోర్ సిక్నెస్ ఫర్ యూ, అండ్ మూడోది వచ్చేసి హీ హూ వాజ్ రిచ్ హీ బికేమ్ పువర్ ఫర్ యూ. ఏంటంటే, మొదటిది ఆయనలో పాపం లేదు కానీ అతను పాపమే తీసుకున్నాడంట. ఆయనలో అనారోగ్యం లేదు కానీ, యేసుక్రీస్తు బీపీ ఉందా, మాత మరి ఇంట్లో షుగర్ లెస్ టీ తాగిండా యేసుక్రీస్తు, చెప్పాలా? ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు. హీస్ పర్ఫెక్ట్ అండ్ ఈజ్ నార్మల్. వ్యాధి రోగం లేని ఆ దేవుడు వ్యాధిని రోగం నా సిల్వలో తీసుకున్నాడు. దరిద్రం ఎక్కడ నుండి నా దేవుడికి 5 రొట్టెలు 2 చేపల్ని కూడా మల్టిప్లై చేసిండ. స్టాక్ మార్కెట్లో మీరు చిన్న అమౌంట్ వేసి పెద్ద లాభం కొట్టినట్టు ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్, 5 రొట్టెలు 2 చేపలు అనే చిన్న ఇన్వెస్ట్మెంట్తోని 5,000 కుటుంబాలకి ఆయన పంచలేదా? ఆలోచించాల. ఈ దేవుడు ఈ మూడు విషయాలు సిలువలు ఆయన తీసుకున్నాడు, ఆయన పెనాల్టీ కట్టేశాడు కాబట్టి ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉండడానికి వీల్లేదు, నువ్వు పాపంతో ఉండడానికి వీల్లేదు, నీవు దరిద్రంలో ఉండడానికి కూడా వీలు లేదు. బికాస్ గాడ్ హెస్ టేకెన్ ఆల్ దీస్ థింగ్స్ ద ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆన్ ద క్రాస్, యూ డోంట్ నీడ్ టు బీ ఎ సిన్నర్. ఎస్, యూ డోంట్ నీడ్ టు బీ ఎ సిక్. యూ డోంట్ నీడ్ టు బీ ఎ పువర్. యూ డోంట్ నీడ్ టు బీ అండర్ పావర్టీ. ద రీజన్ హీ హాస్ టేకెన్ ద పెనాల్టీ. దేవుడు పెనాల్టీ తీసేసుకున్నాడు. అవును దేవుని స్నేహితులారా, ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు, హీ హాస్ టేకెన్ పెనాల్టీ. గాడ్ హెస్ టేకెన్ పెనాల్టీ. ఈరోజు దేవుడు పెనాల్టీ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం జరగాల్సిందే. నీవు పాపివా? కాదు, పరిశుద్ధుడివి. ఆ సిలువ కార్యమును బట్టి నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు వ్యాధి కలిగిన వాడివా? సిలువ ద్వారా నీకు స్వస్థత, ఆయన దెబ్బల వలన నీకు స్వస్థత యేసుక్రీస్తు కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. దేన్ని ఏం కోరుకుంటున్నాడు? నువ్వు రోగంతో ఉండాలనా? కాదు, నువ్వు స్వస్థత పొందుకోవాలని, నువ్వు విడుదల పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు ఆత్మీయ వరాలు ఫలాలతో నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. టుడే గాడ్ ఇస్ విల్లింగ్ దట్ యు విల్ బీ ఇన్ ఎ బెస్ట్ ప్లేస్. యు విల్ బీ ఇన్ ఎ బెస్ట్ ప్లేస్. హల్లెలూయా. హి ఇస్ విల్లింగ్ టు హీల్ యూ, డెలివర్ యూ, అండ్ బ్లెస్ యూ మైటిలీ విత్ రిచెస్, విత్ గోల్డ్ అండ్ సిల్వర్. హి ఇస్ విల్లింగ్ టు బ్లెస్ యూ. హి ఇస్ విల్లింగ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. కాబట్టి దేవుని స్నేహితులారా, ప్లేస్ యువర్ సిక్నెస్ అండ్ వీక్నెస్ ఆన్ హిమ్ అండ్ హీ విల్ సస్టైన్. నీ బలహీనత, నీ వ్యసనములు, నీ బాధలు అన్నీ కూడా దేవుని మీద, ఆ భారం అన్నీ కూడా దేవుని మీద మోపు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఈరోజు ఈరోజు వాగ్దానము, టుడేస్ వర్డ్, మత్తయి సువార్త 8:16 Matthew 8:16. వెన్ ఈవినింగ్ హ్యాడ్ కమ్, దే బాట్ టు హిమ్ మెనీ హూ వేర్ డీమన్ పొసెస్డ్ అండ్ హీ క్యాస్ట్ అవుట్ ద స్పిరిట్స్ విత్ అ వర్డ్ అండ్ హీల్డ్ ఆల్ హూ వేర్ సిక్. దట్స్ ఇట్. అంతే. సాయంత్రం రాగానే వ్యాధి కలిగిన వాళ్ళు, రోగం కలిగిన వాళ్ళు, విడుదల కావాలి, దయ్యం పట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిండు, ప్రతి ఒక్కరిని విడిపించిండు. కారణము కోరుకుంటా ఉన్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని
ప్రతి ఒక్కరు ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తాడు, ఇప్పుడు విడుదల పరుస్తాడు. నౌ నీ జీవితంలో ఎటువంటి దయ్యం కూర్చున్నా సరే, ఎటువంటి దరిద్రం అనే దురాత్మని కుటుంబంలో కూర్చున్నా సరే, నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, నీ ఫైనాన్సెస్లో, నీ జీవితంలో, నీ వివాహ జీవితంలో, నీ పిల్లలు పుట్టే విషయంలో, ఏ విషయంలోనే ఏ దురాత్మన కూర్చుందా, నో ప్రాబ్లం. జస్ట్ హోల్డ్ ఆన్ టు గాడ్, హోల్డ్ ఆన్ టు గాడ్. ప్రతిదీ ఈరోజు పారిపోవాల్సిందే. హల్లెలూయా. టుడే ఈజ్ యువర్ డే. ఈరోజు నీకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? ఏసుక్రీస్తు నీవు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ విల్లింగ్ దట్ యు విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యాధ్యాయాలు ఉదయం ఆదికాండము 49-50 అధ్యాయాలు అయిపోయింది. జెనసిస్ అయిపోయింది మనది ఈ రోజు తోటి. ఓకే, జెనసిస్ 49 and 50 వి విల్ బి కంప్లీటింగ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఈ రోజు దాకా. బ్రదర్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు బ్రదర్, నాకు సిగ్గు లేదు అని అంటున్న వాళ్ళు, ఈ రోజు దాకా 50 ఈ రోజు కూర్చొని 50 అధ్యాయాలు కంప్లీట్ చేసేయాలి. ఏమంటున్నా? ఓకే, యు నీడ్ టు కంప్లీట్ ద 50 chapters టిల్ టుడే, రైట్? యు విల్ డూ ఇట్? ఎస్, వెరీ గుడ్. అండ్ ఇన్ ద ఈవినింగ్ మాథ్యూ చాప్టర్ 13:31-58, మత్తయి సువార్త 13:31-58 వరకు ధ్యానించేసాడు. మొత్తం 13 కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఈ రోజు దాకా ఎక్కడ దాకా ఫినిష్ అయి ఉండాలి మన పోర్షన్? సాయంత్రం వచ్చేసి మత్తయి సువార్త 13 దాకా కంప్లీట్ ఉండాలి. పొద్దున వచ్చేసి ఆదికాండం 50 దాకా కంప్లీట్ ఉండాలి. ఓకే, మీరు ఎప్పుడు చదువుతారో ఏందో, దట్ ఈస్ యువర్ హెడేక్. ఓకే, ఈ భారం మీరు ఇది ధ్యానించండి. నేను చెప్తున్నా కదా, మీరు అనుదిన వాగ్దానాలు మీరు చదవండి. రోజు వాక్యాధ్యాయాలు మీరు ఏ రోజు ఆ రోజు బైబిల్ చదవండి. నేను చెప్తున్నా, మీరు అద్భుతాలు చూడకపోతే చూడండి. యూనో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, సిట్ డౌన్, లీవ్ ఆల్ యువర్ వర్క్, లీవ్ ఆల్ యువర్ వర్క్, సిట్ డౌన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ కుకింగ్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెండింగ్ యువర్ హస్బెండ్ టు ఆఫీస్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ ఆన్లైన్ క్లాసెస్ టు యువర్ చిల్డ్రన్. ఎస్, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సిట్ డౌన్ అండ్ మెడిటేట్ అండ్ ఫినిష్ ఇట్. దిస్ విల్ రియల్లీ టర్న్ ఇన్ టు అ బ్లెస్సింగ్. కాబట్టి ఆశీర్వాదంగా మారండి. దేవుడు మీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తారు. ఓకే, వాక్యం ధ్యానించండి. ఎవరు లైట్ తీసుకోవద్దు, నేను ఇచ్చేది నేను పని పాట లేకుండా ఇస్తలేను. ఈ సంవత్సరం లోపు మనం బైబిల్ ఖతం చేయాలంతే. ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు స్వస్థత కావాల్సిన వాళ్ళందరూ కుడి హస్తం తల మీద పెట్టుకోండి. స్వస్థత కావాల్సిన వాళ్ళందరూ, నీ కెరియర్ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తా, నీ ఫినాన్సెస్ గురించి కూడా ప్రేయర్ చేస్తా. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు మనం ప్రార్థన చేసేవన్నీ కూడా నేను ప్రార్థన చేస్తలే. చాలా ప్రార్థనలు అయిపోయినాయి. నేను ఇప్పుడు మాటలు విడుదల చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ ప్రేయర్ బట్ ఐమ్ రిలీజింగ్ ద వర్డ్స్. ఓకే, సో యాజ్ ఐఎమ్ రిలీజింగ్ ద వర్డ్స్, గాడ్ ఈస్ విల్లింగ్ అండ్ హీ వాస్ హీల్డ్ ఇమీడియట్లీ. విత్ ద వర్డ్ వాస్ రిలీజ్డ్, ఐఎమ్ విల్లింగ్, హీ వాస్ హీల్డ్ ఇమీడియట్లీ. కాబట్టి చెప్పుకోండి. ఓకే, గాడ్, యు ఆర్ విల్లింగ్ టు హీల్ మీ. గాడ్, దేవా, నన్ను ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరచాలని నువ్వు కోరుకుంటున్నావు. నేను స్వస్థత పొందుకున్నా. దేవా, నేను ఈ అనారోగ్యం నుండి నేను విడుదల పొందుకోవాలా, ఈ దయ్యం నుండి నేను విడుదల పొందుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నేను విడుదల పొందుకుంటున్నా అని కన్ఫెస్ చేయండి ఇప్పుడు నాతో. ఓకే, ఐ విల్ ప్రే విత్ యూ, ఐ విల్ కన్ఫెస్ విత్ యూ, యూ ఆల్సో కన్ఫెస్ విత్ మీ. అండ్ నౌ సీ, అ మైటీ మిరకల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. నోరులు విప్పి చెప్పండి. ఇట్లా చూసి ఇట్లా తల ఊపితే ఏమి రాదు. ఓకే, you open your mouth and you confess. Now see, a mighty breakthrough will come this moment. Okay, in 2 minutes lo nu oka pedda breakthrough ni experience chestavu. Riba shekele rebo shehente lekre bo siantala raba riba la rabo shehente lekre ba. Father, in the name of Jesus, Lord, you are willing. Deva, meer korukuntunnaru tandri, you are willing that the sickness in the heart, in the lungs, in the tumors, the gaddalu karigi povalanu korukunta unnavu tandri. ఈ జ్వరం వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. ఈ కోవిడ్ వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అవును ప్రభా, ఈ అనారోగ్యం, ఈ బాడీ పెయిన్స్ వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఈ ఛాతి నొప్పి, షోల్డర్ పెయిన్, స్పాండలైటిస్ వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. కడుపుల బాధలు ప్రభా, ఈస్నోఫీలియా, గాల్ బ్లాడర్ల ప్రాబ్లం ప్రభా, ఇవన్నీ స్వస్థత పొందుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. సైనస్, మైగ్రేన్, ట్యూమర్స్ ప్రభా, ఇవన్నీ కరిగిపోవాలా, ఇవన్నీ ఆగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని నార్మల్ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి.
తండ్రి పైల్స్ వ్యాధి స్వస్థత పొందుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి అవును ప్రభా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టిష్యూస్ సెల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు అక్కడ స్వస్థత ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి శరీరంలో అణు అణువు స్వస్థత ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ప్రభా నా శరీరము స్వస్థత పొందుకున్నందుకు వందనాలు ఇంత చిన్న నొప్పి కూడా లేకుండా నర్వ్ ప్రాబ్లం నర్వ్ వీక్నెస్ కూడా లేకుండా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ప్రభా మా తల్లిని ముట్టినందుకు వందనాలు తండ్రిని ముట్టినందుకు వందనాలు పిల్లల్ని ముట్టినందుకు వందనాలు శరీరంలో ఉన్న ప్రతి ఒక్క నొప్పి ఎగిరిపోయినందుకు వందనాలు నడవలేని వాళ్ళు నడుస్తున్నా నడవాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి వాళ్ళు ఫ్రీగా నడవను గాక యేసు నామంలో అయ్యా చేతులు కాళ్ళు పనిచేయని వాళ్ళు ప్రభా మీరు వాళ్ళని స్వస్థపరచాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఇప్పుడే స్వస్థత పొందుకోవాలి యేసు నామంలో అయ్యా కార్యం చేయండి విడుదల చేయండి తండ్రి దయ్యం పట్టుకున్న వాళ్ళని ప్రభా దయ్యం పట్టుకొని పీడిస్తున్న వాళ్ళని మీరు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి తండ్రి వాళ్ళకి విడుదలని ఇప్పుడే దయచేయండి రైట్ నౌ లార్డ్ లెట్ దెమ్ రిసీవ్ ద డెలివరెన్స్ లెట్ ద స్పిరిట్స్ లీవ్ దర్ బాడీ మై ఫాదర్ లార్డ్ అండ్ హీల్ దెమ్ కంప్లీట్లీ మై ఫాదర్ లార్డ్ జీసస్ లెట్ దెమ్ రిసీవ్ అ మైటీ హీలింగ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే యేసు నామంలో ప్రభా వాళ్ళ ఒక గొప్ప విడుదలని పొందుకోవాలా శరీరంలో విడుదలని పొందుకోవాలా వాళ్ళ నరాల బలహీనత ప్రతిది దురా ఎక్కడెక్కడైతే కూర్చుందో ద బ్లడ్ కనెక్టెడ్ స్పిరిట్స్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బికాస్ గాడ్ ఇస్ విల్లింగ్ నువ్వు ఫలానా దూతకి సంబంధపరిచారేమో నీ శరీరాన్ని అవునా ఫలానా దేవుడికి నిన్ను అర్పించారేమో శరీరంని ఇది ఈ శరీరం ఇప్పటి నుంచి దేవుని ఆలయము యేసుక్రీస్తు మీరు కోరుకుంటున్నారు ప్రభా ఆ శరీరం విడుదలవ్వాలని అయ్యా మత్తయి సువార్త 6:16 ప్రభా సాయంత్రం ఎవరెవరినైతే తీసుకొచ్చారు వాళ్ళందరినీ స్వస్థపరిచి విడిపించారు కాబట్టి ఇక్కడ వీక్షిస్తున్న వాళ్ళందరినీ స్వస్థపరిచి విరిపించారు విడిపించండి వాళ్ళ ఫైనాన్సెస్ లో కూర్చున్న దురాత్మని యేసునామంలో కాల్చి వేస్తున్నాం తండ్రి పారిపోవాల తండ్రి ఆ దురాత్మ భయపడి పారిపోనుగాక యేసునామంలో ప్రతి ఒక్కళ్ళ హస్తముని ఆశీర్వదించండి ఈ రోజు నుంచి వాళ్ళ డబ్బులు కరువుని చూడకుండా ప్రభా ఆ కరువు అనే ప్రాంతమే లేకుండా ప్రభా యోసేపుని కట్టల కట్టల డబ్బులు బస్తల బియ్యముతో ఆశీర్వదించినట్టు ప్రభా ఆ కరువు కాలంలో ప్రభా అదే విధంగా ప్రభా ఇక్కడ ఉన్న కుటుంబాలని ప్రభా ఇక్కడ చూస్తున్న వాళ్ళని ప్రభా కట్టల కట్టల డబ్బులతోటి ప్రభా మరి గోల్డ్ అండ్ సిల్వర్ బంగారము వెండితోటి ప్రభా మరి బియ్యం బస్తాలతో ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి ఈ కరువు నుండి బయటికి తీసుకొచ్చి ప్రభా అనేకులకు ఆశీర్వాదంగా మార్చండి తండ్రి వాళ్ళ గిన్నె నిండి పొరలాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఫినాన్షియల్గా వాళ్ళ గిన్నె నిండి పొరలును గాక వాళ్ళకు ఉద్యోగం దొరుకును గాక బిజినెస్ ప్రారంభం అవును గాక ఫినాన్షియల్గా బ్లెస్సింగ్స్లో దిగును గాక దశమ భాగం కరెక్ట్గా ఇస్తున్నాం అయినా మేము ఆశీర్వాదం చూడలే నా శాలరీ నుంచి 10% 10% నేను ఇస్తున్నా దేవుడికి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ నేనేమి రెక్కలు చూడలే అంటున్నా ప్రభు వాళ్ళని ముందు దర్శించండి వాళ్ళ ఫైనాన్సెస్లో ఒక బ్రేక్ త్రూని ఇవ్వండి ఈరోజు ఒక బ్రేక్ త్రూని మీరు ఇచ్చినందుకు వందనా ప్రతి దురాత్మ పారిపోయిందా మీరు కోరుకుంటున్నారు తండ్రి యు ఆర్ విల్లింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ వీఆర్ మేము ఉన్న ఈ పరిస్థితిని మీరు కోరుకుంటలేరు తండ్రి మేము ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలా మేము పాపం ఉంది సైతానుడు మమ్మల్ని డైవర్ట్ చేశారు తండ్రి ఇకపై చాలు మేము ఒప్పుకోము సైతానుడి యొక్క మాట మేము ఆశీర్వాదంగా ఉన్నాం మేము ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాం మేము స్వస్థతను ఉంటాం ఏ ఒక్క అనారోగ్యం అనే దరిద్రం మాలో ఉండదు అనారోగ్యం ఉండదు ఏముండదు మా శరీరం స్వస్థత విడుదల సమృద్ధి ఆశీర్వాదం ఐశ్వర్యం సంతోషం సమాధానము మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము పొందుకున్నందుకు వందనాలు బికాజ్ యు డిజైర్ అండ్ యు విల్ అండ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్రెడీ మేము పొందుకున్నందుకు వందనాలయ్యా ప్రతి ఒక్కరు ఈ సండే సాక్ష్యం చెప్పాలి వాళ్ళ ఫినాన్సెస్లో ఒక మార్పును చూసినందుకు సాక్ష్యం చెప్పాలా వాళ్ళ శరీరంలో ఆరోగ్యము వాళ్ళు చూసినందుకు మా సాక్ష్యం చెప్పాలి మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ అ ప్రొఫెటిక్ డే బ్లెస్డ్ డే ప్రాస్పరస్ డే హెల్త్ డే ఆమేన్ గాడ్ బ్లెస్ యు బీ హ్యాపీ బీ ఇన్ పీస్ ఆమేన్ సీ యు టుమారో